మన దేశంలో క్రికెట్ అంటే అందరికీ ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు అన్ని సరిగ్గా జరుగుంటే ఈ పాటికి మనం ఐపీఎల్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం ఐపీఎల్ని క్రికెట్ ఫ్యాన్స్ చాలా మిస్ అవుతున్నారు అయితే ఆ మిస్సింగ్ ఎఫెక్ట్ని కొంతైనా తగ్గించడానికి ఒక ప్రయత్నం చేస్తాం అదేంటంటే మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ మన పురాణాలలో ఉండుంటే ఎలా ఉండేది ఎవరు ఏ క్యారెక్టర్లో ఉంటే బాగుండేది అని సరదాకి ఒక ట్రై చేశాం అయితే ఈ ప్రయత్నంలో మేము కేవలం ప్లేయర్స్ పర్సనాలిటీని మాత్రమే లెక్కలోకి తీసుకున్నాం ఇది సరదాకి మాత్రమే ఎవరిని ఉద్దేశించినవి కాదు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ధర్మరాజుగా రాహుల్ ద్రవిడ్ ధర్మరాజు లాగా ద్రవిడ్ కూడా నీతిమంతుడు టెక్నిక్ ఆరాధించేవాడు టీం కోసం ఆడే ప్లేయర్ మాత్రమే కాక ఎప్పుడైనా నమ్మగలిగే ప్లేయర్ లోపల లోపలంత ప్రజలున్నా ఎప్పుడు చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటాడు రాహుల్ అన్నింటికి జోడించి ఆటపై అతనికి ఉన్న విశ్వాసం ఓపికతో సరైన సమయం కోసం వేచి చూడడం లాంటి అద్భుతమైన లక్షణాలు ద్రావిడ్ లో ఉన్నాయి నెంబర్ టూ భీముడిగా సెహ్వా తన అన్న ధర్మరాజు రాహుల్ ద్రావిడ్ కి పూర్తి విరుద్ధంగా వీలైనంత త్వరగా శత్రువులు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి భీమసేన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు క్రికెట్ లో టెస్ట్ అయినా ఓడి అయినా టీ ట్వంటీ సరే సంబంధం లేకుండా సెహ్వాగ్ కొడితే బంతి బోర్డర్ అవతలకు వెళ్తుంది నెంబర్ త్రీ అర్జునుడిగా విరాట్ కోహ్లీ అత్యంత ప్రతిభావంతుడు అమ్మాయిల గుండెల్లో రాకుమారుడు స్టైలిష్ ప్లేయర్ ఎవరు ఆపలేని అద్భుతమైన ఎనర్జీ విరాట్ కోహ్లీని అర్జునుడితో పోల్చేలా చేశాయి అర్జునుడి లాగానే విరాట్ కోహ్లీ గురి కూడా చెదరినిదే నెంబర్ ఫోర్ నకుల సహదేవులుగా సురేష్ రైనా జడేజా చెన్నై సూపర్ కవరులు వీళ్ళిద్దరు అన్నదమ్ములుగా ఉండడం ఒకే రకమైన ఆలోచనలతో ఉండడం అద్భుతమైన బంధాన్ని పంచుకోవడం అత్యుత్తమ టీమ్ ప్లేయర్స్ కావడం వీళ్ళకున్న అరుదైన లక్షణాలు అలాగే నకుల సహదేవుల్లాగా వీళ్ళు కూడా కృష్ణుడైన ధోనికి ప్రేమైన వాళ్ళు కృష్ణుడిగా మహేంద్ర సింగ్ ధోని రెండు నిరాడంబరమైన నేపథ్యాల నుండి తుది యుద్ధం వరకు పెరిగాయి వ్యూహకర్త దూరదృష్టి గల నిశ్శబ్ద నాయకుడు అసాధారణమైన కోరుకోకుండా తన వ్యాపారంతో ముందుకెళ్తాడు అదే కారణంతో కీర్తి ఈ రెండింటినీ వారు ఎక్కడికి వెళ్ళినా అనుసరిస్తూ ఉంటుంది నెంబర్ సిక్స్ వాల్మీకిగా రోహిత్ శర్మ దుష్టుడైన రత్నాకర్ విష్ణువును ఆరాధించి జ్ఞానవంతుడైన వాల్మీకిగా రూపాంతరం చెందాడు వన్డేలో అత్యుత్తమ ఓపెనింగ్ గా రోహిత్ మార్పు ఇప్పుడు వాల్మీకి పరివర్తనకు సమానంగా ఉంటుంది నెంబర్ సెవెన్ అభిమన్యుడిగా యువరాజ్ సింగ్ వ్యూహాన్ని కూల్చేసే జ్ఞానమున్న ఏకైక వ్యక్తి అభిమన్యుడిగా యువరాజ్ సింగ్ టూ థౌజండ్ లెవెన్ వరల్డ్ కప్ లో ఆడాడు అయినప్పటికీ దురదృష్టవశాత్తు యువరాజ్ క్యాన్సర్ తో బాధపడడం లాంటి కష్టాలకు గురయ్యాడు ఇది అతని నుండి కనీసం ఐదు సంవత్సరాల వరకు క్రికెట్ ని దూరం ఘటోత్కచుడిగా షికార్ ధావన్ అక్రమార్జనలో తన తండ్రితో సరిపోగల ఏకైక వ్యక్తి ఘటోత్కచుడు సెహ్వాగ్ లాగానే షికార్ కూడా బరిలోకి దిగిన వెంటనే ధైర్య పరాక్రమాలతో పరుగుల బలం చూపించడం మొదలుపెట్టేశాడు ఇక నెంబర్ నైన్ ద్రోణాచార్యుడిగా సౌరఫ్ గంగులీ అద్భుతమైన ప్లేయర్స్ ను నమ్మడం వాళ్ళ పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి సమయం ఇవ్వడం మాత్రమే కాకుండా తాను ఒక గొప్ప ఆటగాడు దాదా ఎవరితోనైనా పోరాడడానికి ఎప్పుడూ భయపడలేదు ఇక నెంబర్ టెన్ భీష్ముడిగా సచిన్ టెండూల్కర్ అవును ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్మెన్ ను మహాభారతంలో ఉన్న గొప్ప యోధుడితోనే పోల్చాలి ఇద్దరికి ఎప్పుడు వెళ్లిపోవాలో నిర్ణయించుకునే అధికారం ఉంటుంది సచిన్ కి కూడా భీష్ముడి లాగా వెళ్లిపోయేటప్పుడు అద్భుతమైన వీడ్కోలు దక్కింది